ಬಾರಿಯಾ ಕೊಚ್ಚಿ ಮಮ್ಮಲ್ಲೇ ಕೊಡ್ತಾವ್ರ ಊರ್ ಮಾರುತಿ ತಿನ್ನೇ ಫುಡ್ ಮಾರುತಿ ಪಡ್ಕೊನೆ ಬೆಟ್ಟು ಮಾರುತಿ ಬ್ಲಡ್ ಎಂದಕ್ಕೆ ಮಾರುತ್ತ ಬ್ಲಡಿ ಫುಲ್ ಸೇಮ್ ಕಲರ್ ಸೇಮ್ ಪವರ್ ಬ್ಲೇಡನ್ನ ಧೈರ್ಯಮ್ಮ ರಾಡನ್ನ ನಮ್ಮಕಮ್ಮ నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాల్కులేషన్స్ ఉండవు మ్యానిపులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ నన్నే టచ్ చేస్తావా ప్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు జనాన్ని భయపెట్టాలని చూస్తావా భయపెడతాం మా రాజకీయం అంతే దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీకొట్టు రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫూల్ రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు ఢీ కొట్టేది ఎవడు నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప తాడతా ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు ఈ జిత్తు గాని నువ్వు భయపెట్టలేవు తిండి నీ ఒంటికి మంచిది మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది చావు భయం నీ ఆయుష్కి మంచిది భయపడు అంటే ఏంటి చంపేస్తావా నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది ఇప్పుడే చంపేస్తా ఏదో సవర్ తీయాలంటగా ఏం సవర్ తీయాలి ఎంపీని కొట్టడం ఏంటి అతనేమోనా నీ పని మనిషి అనుకున్నావా లీడర్ వేదవాసోది బయటికి రా జిత్తు బయటికి రావాలి రాడు రానివను నెక్స్ట్ బహుశా మీకు మా గురించి తెలియదు అనుకుంటా నేనంత దూరం ఆలోచించను ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను నెక్స్ట్ రిస్క్ ఏమో ఆలోచించండి రిస్కా నాక మీకు చిన్న పెట్టకథ చెప్తాను వినండి ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్ కి ఎదురుగా పరిగెడుతున్నాడు ఎదురుగా ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి గుద్ది వెళ్లిపోయింది దీన్నేమంటారు రిస్క్ చేయడం ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు వెనకాల ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి గుద్ది వెళ్లిపోయింది దీన్నేమంటారు రిస్క్ చేయడమే ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా నేనే ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్ దొక్కిపడేస్తా మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు పవరా నీదా నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్ నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్ నీది లాటరీ మాది హిస్టరీ మీ హిస్టరీలు మా దృష్టిలో చిత్తు కాగితాలాంటివి మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ చేపే మారిపోయింది జన స్ఫూర్తి జనంలో ఉంది ప్రతి పడి నరంలో ఉంది ఉంటుంది ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది హిస్టరీ రిపీట్ అవుద్ది ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్ లో ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్ లో జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోబెడతా సీటు కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను నీకు బీపీ వస్తే నీ పిఏ ముడుకుతాడేమో
నాకు బీపీ వస్తే ఏపీ మణుకొద్ది. ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? సార్ ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నా బాబే, షూటర్ ని కాచు పారేస్తా కొడక్క. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టి రేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ దట్. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తు అహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నా కూపు వస్తది. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 అవర్స్ ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. ఒక మగాడుగాను దెబ్బ కొట్టాడు, ఒక మూగుడుగాను దెబ్బ కొట్టాడు. మా ఇంట్లో కారం లేదే, తిన ఒంట్లో అహంకారం లేదే, బతకం. చిట్టు నా కొడుకుని చంపేస్తా లేకపోతే చస్తా. ఏనుక్కి అహం ఎక్కువ, సింహానికి ఆకలి ఎక్కువ. సింహం వచ్చింది చూడు.